ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुम दुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వపాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు। అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం గు గే గో సా సీ సు సే సో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు। మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 9వ తేదీన పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఉంటుంది। ఎందుకంటే షష్ఠమ స్థానంలో యొక్క చంద్రుడి వల్ల వీళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి। మీరు చేస్తున్న కృషి, ఆ కృషి అంతా కూడా సత్ఫలితాలను ఇస్తుంది, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో నడుస్తాయన్న విషయాన్ని గమనించాలి। దానివల్ల ఏంటంటే మీకు ఆర్థికంగా ఉన్నతి కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే సమాజంలో మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీకంటూ ఒక సోషల్ ఐడెంటిటీ పెరుగుతుంది, మీకంటూ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, అలాగే మీరు జనబాహ్యంలో మీ యొక్క పేరు మారుమోగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ సోషల్ సామాజిక పరంగా మీ స్టేటస్ అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది, మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, భౌతికంగా మానసికంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయ దిశలో నడవటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, దాంతో మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గత 4-5 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి విముక్తి లభిస్తుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు తగ్గుముఖం పడతాయి, దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత హుషారుగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అటు మిత్రుల్లో కానీ బంధువుల్లో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి, కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కూడా చాలా వరకు మీరు చేస్తున్న ప్రతి పని కూడా వాళ్ళు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశాలు ఉంటాయి, దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా మీ పట్ల ఒక రకమైన ఆసక్తిని చూపిస్తారు, మీ యొక్క పేరు ప్రతిష్టలు చూసి వాళ్ళు కూడా సంతోషపడడానికి అవకాశం ఉంటుంది। అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు శేషం లేకుండా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు, ఎవరైతే మీరంటే గిట్టిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని అపనిందల పాలు చేయాలనుకున్నారో, వాళ్ళంతా కూడా మీ యొక్క ఉన్నతిని చూసి సిగ్గుతో తలదించుకుంటారు, సిగ్గుతో వాళ్ళు కుంచుకుపోతారు, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క
ఆ ఉన్నతిని చూసి వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ మీద మీరు పై చేయి సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశికి చెందిన పార్ట్నర్స్తో కూడా మీ యొక్క మంచి బాండింగ్ ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది, ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. అలాగే దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి, అలాగే మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేస్తున్న కృషికి, మీరు చేస్తున్న పనుల్ని పెద్దవాళ్ళు గుర్తిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహంగా మారి అది మీ ఖచ్చితంగా మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, మీకు జ్ఞాపశక్తి కుదురుతుంది, మంచి మీరు విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ పోటీ విద్యార్థుల మీద ఖచ్చితంగా మీరు పై చేయిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ మీరు తీరుస్తారు. అలాగే ఆర్థిక ఉన్నతి కలుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అలాగే మీ ఖర్చులు అవసరాల నిమిత్తం మీకు సకాలంలో మీకు ఆదాయం చెందిన చేతికి అందటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. దాంతో మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత ధైర్యంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలు బాగా ఇనుమడిస్తాయి, మీ పేరు మారుమ్రోగిపోతుంది. మీరు చేసిన కృషి వల్ల, మీరు చేస్తున్న పనుల వల్ల పెద్దవాళ్ళ యొక్క ఆదరణ మీకు లభిస్తుంది, మీరు నలుగురిలో కూడా మీ పేరును నానుతుంది. అలాగే సమాజంలో, సంఘంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా మీరు శివ ఈ రోజంతా కూడా మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి, శివారాధన చేయండి, వీలైతే మీకు శివుడికి పంచామృతాలతో అభిషేకాలు చేయండి. ఒకవేళ నేను చెప్పిన ఈ ఫలితాలు కనుక మీకు జరగకపోతుంటే ఈరోజంతా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, శ్రీ మహాలక్ష్మి వారి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, లేకపోతే అమ్మవారి యొక్క శ్లోక పఠనం చేయండి. ఒకవేళ అమ్మవారి యొక్క శ్లోక పఠనం చేయకపోవటం మీకు అంత సంస్కృత పదాలు కనుక మీకు నోటిలోకి తిరగకపోతే కనుక ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీరు ఈరోజంతా పఠించటం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా లభించి మీకు ఖచ్చితంగా విజయం వరిస్తుంది, విజయలక్ష్మి వరిస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీరు చేసుకోండి. ఈరోజంతా కూడా మీకు చాలా హ్యాపీగా, సంతోషంగా గడిచిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులు, మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా
మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.